హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. ఇక ఈ వీడియోలో నేను డీమన్ స్లేయర్ ఎపిసోడ్ 4-5 ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టైం వేస్ట్ చేయకుండా ఈ అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఆ పెద్ద బండరాయిని కట్ చేసిన తర్వాత సబితో ఇంకా ముఖమో ఇద్దరు మామైపోతారు. తర్వాత ఆ చోటుకి సకుంజి వస్తాడు. అప్పుడు ఆ బండరాయిని రెండు ముక్కలుగా ఉండటం చూస్తాడు. తర్వాత టాంజిరోని మెచ్చుకుంటాడు. అసలు అతనికి టాంజిరోని డీమన్ స్లేయర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి పంపాలని లేదు, ఎందుకంటే అక్కడ టాంజిరో ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఈ రీజన్ వల్లనే టాంజిరోకి ఇంత డిఫికల్ట్ టాస్క్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళిద్దరూ సకుంజి ఇంటికి వెళ్తారు. అక్కడ సకుంజి టాంజిరోకి చెప్తాడు, ఏ విధంగా మనుషులు ఫుడ్ తిని బలంగా మారుతారో సేమ్ అదే విధంగా డీమన్స్ కూడా మనుషుల్ని తిని బలంగా మారుతారు. తర్వాత టాంజిరోకి ఒక మాస్క్ ని ఇస్తాడు. ఇక ఇలా అంటాడు, ఈ మాస్క్ నిన్ను డీమన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత టాంజిరో హెయిర్ కట్ చేసుకుని తిని పనుకుంటాడు. పొద్దున కాగానే డీమన్ స్లేయర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి వెళ్తాడు. అయితే వెళ్లేటప్పుడు సకుంజుతో ఇలా అంటాడు, సబితోకి మొకోమోకి హలో చెప్పానని చెప్పండి. ఈ మాట విన్న తర్వాత సకుంజి చాలా షాక్ అవుతాడు. ఇక ఆలోచిస్తాడు, టాంజిరో చనిపోయిన వాళ్ళని ఎలా చూసాడని. అయితే టాంజిరో ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి వెళ్లే లోపల రాత్రి అవుతుంది. అయితే అతను ఆ చోటుకి వెళ్ళాక ఆ చోటు చాలా బ్యూటిఫుల్ గా ఉందని తెలుసుకుంటాడు. అయితే ఆ చోటులో ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అయితే అక్కడ ఇద్దరు ట్విన్స్ గర్ల్స్ ఉంటారు. అయితే వాళ్ళే అక్కడ ఇన్విజిలేటర్స్. వాళ్ళిద్దరు అందరికి టెస్ట్ రూల్స్ ని చెప్తారు. అయితే స్టూడెంట్స్ అందరూ ఫారెస్ట్ లో 7 డేస్ వరకు సర్వైవ్ కావాలి. ఆ ఫారెస్ట్ లో చాలా డీమన్స్ ఉన్నాయి. ఆ డీమన్స్ ని మల్టిపుల్ డీమన్ స్లేయర్స్ పట్టుకొని ఈ ఫారెస్ట్ లో వేశారు. అయితే ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ లో వాళ్ళందరినీ పంపుతారు. అయితే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిన స్టూడెంట్స్ లో ఎవరైతే వెనక్కి వస్తారో వాళ్ళే ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో పాస్ అయినట్టు. తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఎగ్జామ్ స్టార్టింగ్ లోనే టాంజిరో ఫిక్స్ అవుతాడు, నేను ఎగ్జామ్ మొత్తం సేఫ్ గా ఆడుతాను. అయితే ఇదే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు రెండు డీమన్స్ సడన్ గా అతని మీద అటాక్ చేస్తారు. అయితే టాంజిరో సైలెంట్ గా ఉండి టోటల్ కాన్సన్ట్రేషన్ వాటర్ బ్రీత్ ఫోర్త్ ఫార్మ్ స్ట్రైకింగ్ టైడ్ యూజ్ చేస్తాడు. అప్పుడు ఆ డీమన్స్ ని ఈజీగా ఓడిస్తాడు. తర్వాత అతను వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎందుకంటే అతని దగ్గర ఎక్స్ట్రా ఆర్డినరీ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉంది. దాని వల్ల అతనికి చాలా కష్టమవుతుంది. తర్వాత ఒక చెట్టు వెనకాల దాచుకొని చూస్తాడు. అప్పుడు అతను ఒక పిల్లవాడు పారిపోతుంటే చూస్తాడు. అయితే ఆ పిల్లవాడి వెనకాల ఒక మ్యూటేడ్ డీమన్ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ డీమన్ ఆ పిల్లవాడి మీద అటాక్ చేసి అతన్ని తినేయబోతుంది. అయితే టాంజిరో ఆ పిల్లవాడు చనిపోతుంటే చూసి అతన్ని అతన్ని స్టడీ చేసుకొని ఆ డిమాండ్ మీద వాటర్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్ వాటర్ విల్ ని యూజ్ చేసి దాని చైన్ కట్ చేస్తాడు. అప్పుడు ఆ డిమాండ్ టాంజిరోకి చెప్తుంది, నేను 47 ఇయర్స్ నుంచి ఇక్కడనే ట్రాప్ అయి ఉన్నాను, నన్ను సకుంజి బంధించి ఇక్కడనే పడేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 50 హ్యూమన్స్ ని చంపి తినేశాను. అయితే వాళ్ళలో సకుంజి స్టూడెంట్స్ 13 మెంబర్స్ ఉన్నారు. అయితే వాళ్ళల్లో సబితో ఇంకా మొకోమో కూడా ఉన్నారు. అందుకనే సకుంజి టాంజిరోని పంపాలని అనుకోలేదు. అయితే ఆ డీమన్ సకుంజి స్టూడెంట్స్ అందరినీ ఈ మాస్క్ ద్వారా గుర్తుపడుతుంది. అప్పుడు ఆ డీమన్ టాంజిరో మాస్క్ ని చూసి టాంజిరో సకుంజి స్టూడెంట్ అని తెలుసుకుంటుంది. అప్పుడు ఆ డీమన్ చెప్తుంది, మొకోమోని బతుకున్నప్పుడే కట్ చేసుకుని తినేశానని చెప్తాడు. అప్పుడు ఆ పిల్ల బాగా ఏడిసిందని కూడా చెప్తాడు. అప్పుడు టాంజిరో సబితోని మొకోమోని గుర్తు తెచ్చుకొని కోపంతో ఆ డీమన్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే ఆ డీమన్ అటాక్ చేస్తుంది. దీనివల్ల టాంజిరో తలకి చాలా గట్టి దెబ్బ తాకుతుంది. అలానే అతను సుహా తప్పి పడిపోతాడు. కానీ అప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చి అతన్ని లేపుతాడు. అప్పుడు టాంజిరో లేచి మల్టిపుల్ అటాక్ చేసి ఆ డీమన్ చేతులన్నీ కట్ చేస్తాడు. కానీ ఈ అటాక్ వల్ల ఎలాంటి యూజ్ లేకుండా పోయింది, ఎందుకంటే వాటి చేతులు త్వరగా గ్రో అవుతుంది. అప్పుడు ఆ డీమన్ టాంజిరో మీద ఫైనల్ అటాక్ చేస్తుంది. కానీ టాంజిరో ఆ అటాక్ ని డిఫెండ్ చేసి ఆ డీమన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు టాంజిరో వాటర్ బ్రీతింగ్ ఫస్ట్ ఫామ్ వాటర్ సర్ఫేస్ స్లాష్ ని యూజ్ చేసి దాని తలకాయని కట్ చేస్తాడు. అయితే ఆ డీమన్ తలకాయని కట్ చేయటం వల్ల ఆ డీమన్ చనిపోతూ ఉంటుంది. అప్పుడు అతనికి తన బ్రదర్ మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి. అప్పుడు అతనికి గుర్తుకొస్తుంది, అతనికి ఇష్టం లేకపోయినా కానీ అతని బ్రదర్ని తినేశాడు. అతను తన బ్రదర్ని చాలా ప్రేమిస్తాడు. తర్వాత అతను ఒంటరిగా ఉండిపోయాడు. తర్వాత అతను అలానే హ్యూమన్స్ ని చంపటం మొదలుపెట్టాడు. ఇక ఫైనల్ గా సకుంజి వచ్చి అతను పట్టుకొని ఈ ఫారెస్ట్ లో పడేశాడు. అతను తన బ్రదర్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు. అయితే టాంజిరో కూడా
అతని స్మెల్ లో సాడ్నెస్ ని ఫీల్ అవుతాడు. అప్పుడు తాంజీరో అతని కోసం ప్రేయర్ చేస్తాడు. తర్వాత ఆ 13 స్టూడెంట్స్ ఆత్మలు ఫ్రీ అవుతాయి. తర్వాత అతను వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతనికి చాలా డిమాండ్స్ ఎదురు పడతాయి. అప్పుడు తాంజీరో ఆ డిమాండ్స్ అన్నిటినీ తన సిస్టర్ క్యూని అడుగుతాడు. కానీ డిమాండ్స్ ఏమీ చెప్పలేదు. దానితో తాంజీరో వాటిని చంపేశాడు. అలానే చూస్తూ చూస్తూ 7 డేస్ కంప్లీట్ అవుతాయి. అయితే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో తాంజీరోతో పాటు ఇంకా 3 స్టూడెంట్స్ పాస్ అవుతారు. అప్పుడు మళ్ళీ ఇద్దరు టిన్ సిస్టర్స్ అక్కడికి వస్తారు. వాళ్ళు వీళ్ళ ర్యాంక్స్ ని చెప్తారు. అయితే డిమన్ స్లేయర్ కార్ప్స్ లో 10 డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయి. వాటిని మీరు స్క్రీన్ లో చూడవచ్చు. ఇప్పుడు పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ అన్ని ర్యాంక్స్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ 2 సిస్టర్స్ సర్వైవర్స్ అందరికి యూనిఫామ్స్ ఇంకా ఒక్కొక్క క్రోని ఇచ్చారు. వాటిని మీరు స్క్రీన్ లో చూడవచ్చు. అయితే ఆ స్టూడెంట్స్ లో ఒకరు ఒక సిస్టర్ ని డిస్రెస్పెక్ట్ చేస్తాడు. కానీ తాంజూర్ అతను అడ్డుకుంటాడు. అలానే అతని చేతిని ఇరుగొడతాడు. తర్వాత ఆ టిన్ సిస్టర్స్ వాళ్ళందరికి ఒక డిఫరెంట్ మెటల్ తో ఉన్న రాళ్ళనే చూపిస్తారు. తర్వాత వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రాయిని సెలెక్ట్ చేసుకోమని అంటారు. ఇక మీరు సెలెక్ట్ చేసిన దాంతోనే మీ కత్తులు తయారవుతాయని చెప్తారు. ఇక తయారైన తర్వాత మీ అడ్రస్ కు వచ్చి డెలివర్ అవుతుందని చెప్తారు. అప్పుడు వాళ్ళు ర్యాండమ్ గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో వాళ్ళ పని అయిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత తాంజీరో చాలా వీక్ అవుతాడు. అప్పుడు అతను చాలా కష్టపడి సకుంజి ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక నాజుకో నిద్ర లేచి నడవటం చూస్తాడు. అప్పుడు అతను నాజుకోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి సకుంజి వస్తాడు. తాంజీరో రావటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత అతను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి ఏడుస్తాడు. అప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత సకుంజి తాంజీరోకి చెప్తాడు, ఇప్పటి వరకు నువ్వు చంపినవన్నీ నార్మల్ డిమన్స్. ఇంకా ఈ ప్రపంచంలో కొన్ని డిఫరెంట్ డిమన్స్ ఉన్నాయి. అయితే కొన్ని డిమన్స్ బ్లడ్ డిమన్ ఆటని యూజ్ చేసి ఒక స్పెషల్ ఎబిలిటీని గెయిన్ చేస్తాయి. తర్వాత తాంజీరో వాటితో కూడా ఫైట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తాంజీరోకి ఒక థియరీని చెప్తాడు, వేరే డిమన్స్ లాగా కాకుండా ఇక మనుషులని తినకుండా కేవలం నిద్రపోతూ నుజుకో రికవర్ కావచ్చు అని చెప్తాడు. తర్వాత 15 డేస్ నార్మల్ గా కంప్లీట్ అవుతాయి. అప్పుడు అక్కడికి హగా నిజుకా అనే వ్యక్తి వస్తాడు. అతను తాంజీరోకి కలర్ చేంజింగ్ స్వార్డ్ ని ఇవ్వటానికి వచ్చాడు. అయితే ఆ స్వార్డ్ ఓనర్ నేచర్ ఎలా ఉంటుందో అదే విధంగా ఆ స్వార్డ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. అందరు అనుకుంటారు తాంజీరో స్క్వాడ్ అనేది రెడ్ కలర్ లో మారుతుందని. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా అక్కడ జరగలేదు. అయితే తాంజీరో కత్తి అనేది రెడ్ కలర్ లోకి మారకుండా బ్లాక్ కలర్ లోకి మారుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు షాక్ అవుతారు. అప్పుడు తాంజీరో అడుగుతాడు, బ్లాక్ కలర్ లో మారితే ఏదైనా తప్ప? అప్పుడు సకుంజి అంటాడు, అలా ఏం కాదు, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్తాడు. తర్వాత తాంజీరో క్రో అక్కడికి వచ్చి ఇలా అంటుంది, తాంజీరోకి తన ఫస్ట్ మిషన్ ఇచ్చి ఇలా అంటుంది, నేను నీకు ఫస్ట్ మిషన్ ఇస్తున్నాను. ఇక్కడ నుంచి నార్త్ వెస్ట్ లో ఒక టౌన్ ఉంది, అక్కడ చాలా మంది అమ్మాయిలు కనబడకుండా పోతున్నారు. అయితే ఈ మిస్టరీని సాల్వ్ చేయమని తాంజీరోకి చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత తాంజీరో వెళ్ళటానికి రెడీ అవుతాడు. ఇక దీంతో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్త వస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.